దేవుడే దేవుడి కూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే కొరకు బలవంతపు మత మార్పిడి సాధ్యమేనా అని ఈ ప్రత్యేకమైన అంశంతో ఏర్పాటు చేయబడిన ఈ మూడు దినాల సభలలో ముగింపు సభకు చేరి వచ్చిన దేవుణ్ణి పిల్లలైన మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు పలుకుతూ గత రెండు దినాలుగా మీరు వింటున్న ఈ అంశంలో ఇప్పటికే క్రైస్తవ్యం మీద ఒక చక్కటి అవగాహన మీకు ఏర్పడిందని భావిస్తూ అంతేకాక ప్రపంచంలో మతాలు అనేవి ఎందుకు పుట్టాయి ప్రపంచంలో మతం అనేది ఎక్కడ పుట్టింది అక్కడ నుంచి మతాలు ఎలా వ్యాపిస్తూ వచ్చాయి ఈ సంగతులు కూడా మీరు నేర్చుకున్నారు గత రాత్రి వీటిలో క్రైస్తవ్యం లేదు అని క్రైస్తవ్యం అనేది దేవుని యుద్ధకు మనిషిని నడిపించే ఒక చక్కటి మార్గము అని ఈ మార్గాన్ని కనబడకుండా ఈ మార్గాన్ని మూసివేయటానికి అపవాది తాను అనేక రూపాలలో అనేక విధాలుగా ఆయా కాలాలలో మనుషుల్ని ముందు పెడుతూ అనేకమైన మతాలను సృష్టించి మనిషికి మార్గం కనబడకుండా వారి మనోనేత్రములకు గుడ్డితనం కనుగ చేశాడు అని రాత్రి మీరు విన్న మాటల్లో మీరు చూశారు ఇక ఈరోజు మరికొన్ని సంగతులు ఈ బలవంతంగా మనుషులను మార్చేస్తున్నారు అని క్రైస్తవ్యం మీద ఒక నింద క్రైస్తవ్యం మీద ఒక అపవాదు ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు సమంజసం ఒక వ్యక్తిని బలవంతంగా మార్చగలవా ఒక వ్యక్తిని బలవంతంగా క్రైస్తవుడిగా చేయగలమా ఒకవేళ చేసిన దానివలన క్రైస్తవ్యానికి ఏమైనా మేలు క్రైస్తవ్యానికి ఏమైనా ఉపయోగం అంటే మేలు పక్కన పెడితే నష్టమే ఎక్కువ మరలా చెప్తున్నాను ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవుడుగా ఒకవేళ మార్చారు అని ఒకవేళ మీరు అనుకుంటే ఇలా బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయని మీరు ఒకవేళ అనుకుంటే దాని వలన క్రైస్తవ్యానికే ప్రమాదం ఎక్కువ దాని వలన క్రైస్తవ్యానికే నష్టం కనుక క్రైస్తవ్యానికి నష్టం కలిగించే క్రైస్తవ్యానికి ప్రమాదకరమైన ఈ బలవంతపు మత మార్పిల్లు క్రైస్తవుడు ఎందుకు చేస్తాడు చేశాడు అంటే కథలు క్రైస్తవుడు కాదు ఎక్కడైనా బలవంతంగా హత్య చేయటం గురించి మనం చదువుకున్నాం బలవంతంగా రేప్ చేయటం అత్యాచారం చేయటం గురించి మనం చూసాం పేపర్లో బలవంతంగా దోపిడీ చేశారు అండి బలవంతంగా దొంగతనం చేశారండి అని ఈ వార్తలు చూసాం మనం ఎక్కడైనా అంతే కదండి అమ్మాయిని బలవంతం చేశారండి అలానే ఇతన్ని బలవంతంగా దోచేసుకున్నారండి కాళ్ళు చేతులు కట్టేసి అలానే బెదిరించి బలవంతంగా ఇంట్లోకి జ్వరబడి ఇంట్లో ఉన్న సొత్తు అంతా ఎత్తుకొని వెళ్ళిపోయారండి ఇటువంటివి మనం చూసాము చూస్తున్నాము కానీ ఈరోజు వరకు ఎప్పుడైనా వార్తాపత్రికల్లో కావచ్చు టీవీ ఛానల్స్లో కానీ ఎక్కడైనా ఏమండి పలానా వ్యక్తి పలానా వ్యక్ మరో వ్యక్తిని బలవంతంగా మార్చేశాడు అనే ఈ వార్తా పత్రికల్లో కావచ్చు న్యూస్ ఛానల్లో కానీ ఎప్పుడైనా ఎక్కడైనా మీరు చూసారా విన్నారా ఒక్కసారి మీరు ఆలోచించండి పోనీ ఎక్కడైనా కానీ కాశ్మీర్ మొదలుకుంటే కింద ఉన్న కన్యాకుమారి వరకు ఇటు బంగాళాఖాతం మొదలుకుంటే ఇటు అరేబియా సముద్రం వరకు వీటి మధ్యనే కదా భారతదేశం ఎక్కడైనా కానీ భారతదేశ చరిత్రలో ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినట్లుగా ఎవని ఎవని వీళ్ళు నన్ను బలవంతంగా మార్చేశారండి బలవంతంగా నన్ను నాకు బాప్తిజం ఇచ్చేశారు బలవంతంగా నన్ను క్రైస్తవుడిగా మార్చేశారు బలవంతంగా నన్ను తీసుకెళ్ళి చర్చిలో పడేశారు అని ఎక్కడైనా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా మనకు ఉన్నాయంటే ఎక్కడా లేదు కారణం జరగలేదు కనుక మరి అటువంటప్పుడు బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయి జరుగుతున్నాయి జరుగుతున్నాయని పెద్ద పెద్ద వాళ్ళే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళలో పీఠాధిపతులు స్వామీజీలు ఉన్న ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడితే అమాయకులైన వారి నమ్మకాలలో ఉన్న యవనస్థులైనటువంటి వారు ఇక క్రైస్తవ్యం మీద వారు ఎలా విరుచుక పడతారో క్రైస్తవ్యం పట్ల వారికి ఏ విధమైనటువంటి ఆలోచన వారిలో మీరు కలిగించినట్లు అవుతుంది వారిని ఒక విధంగా చెప్పాలంటే వారిలో క్రైస్తవ్యం మీద ద్వేషాన్ని పగను శత్రుత్వాన్ని మీరు నింపిన వారు కారా ఈరోజు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఎందుకు జరుగుతున్నాయి వెనక పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు దేశాన్ని లేదా మన మతంలో ఉన్న వారిని వీళ్ళు ఏదో ఆశ చూపించి బలవంతంగా భయపెట్టి భయభ్రాంతకు గురి చేసి మార్చేస్తున్నారు అని ఓపెన్గా స్టేట్మెంట్లు ఇవ్వడాన్ని బట్టి వారిని సమా ప్రత్యేకమైన సమావేశాలలో వారికి క్రైస్తవ్యం మీద ద్వేషాన్ని నింపడాన్ని బట్టి వారు క్రైస్తవ్యములోనికి వచ్చేసి ఎంత అలజడి సృష్టిస్తున్నారో తెలియంది కాదు కదా చర్చిలు ధ్వంసం చేయటం కావచ్చు సభలను అడ్డుకోవటం కావచ్చు దాడులు చేయటం కానీ ఆఖరికి గాయపరచటం అవమానపరచటం ఏమంటే చంపటం వరకు ప్రత్యేకంగా నార్త్లో ఉత్తర భారతదేశంలో క్రైస్తవులను బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి వారిని కొట్టడం కావచ్చు వారికి శిరోముండను అనగా తల వెంట్రుకలు తీసేయటం కావచ్చు గాఢది మీద వారిని ఊరేగించటం కావచ్చు ఆ తర్వాత వ్యవస్థలుగా చేయటం కానీ ఇవన్నీ కూడా మీరు చూసినవి ఇవన్నీ కూడా ఎవరు ఎవరిని బలవంత పెడుతున్నారు ఎవరు ఎవరిని భయపెడుతున్నారు ఎవరు ఎవరిని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు ఎవరు ఎవరిని హింసిస్తున్నారు కనిపించటం లేదా ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా ఈరోజు మీరు చాలా విషయాలు మీరు చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి ఆలోచిస్తేనే తప్ప మీకు అర్థం కావు క్రైస్తవ్యం అనగానే ఏమంటే మతం మార్చేస్తున్నారు మతం మార్చేస్తున్నారు అని ఓ క్రైస్తవ్యం మీద పడి ఏడుస్తున్నారు క్రైస్తవుడు మతం మార్చేవాడు కాదు అసలు క్రైస్తవ్యం అనేది ఏమండి మతం కాదు అలా అని ఒకవేళ మతమే మతమే అని మనం కాసేపు అనుకుంటే మతం మార్చటం తప్ప ఏమండి క్రైస్తవుడు మతం మార్చటం తప్ప తప్పేమీ కాదే భారతదేశానికి అనుగ్రహింపబడిన ఒక రాజ్యాంగం ఉందే అది ఒక్కొక్కరికి ప్రత్యేకంగా లేదు కదా భారతదేశంలో పుట్టిన వారందరికీ ఒకే రాజ్యాంగం ఎవరైనా ఆ రాజ్యాంగానికి లోబడవలసిందే ఈవెన్ ప్రధాని అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసే రోజున దేని మీద చేయి వేసి ప్రమాణం చేశాడైనా రాజ్యాంగం మీద కాదు ఎవరైనా రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలి రాజ్యాంగానికి లోబడి పాలించాలి రాజ్యాంగానికి లోబడే ఈ భారతదేశంలో బ్రతకాలి అటువంటప్పుడు ఒకవేళ క్రైస్తవులు మార్చేస్తున్నారు అని అంటే అవును ఏమంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ఇరవై ఐదులో వ్రాయబడింది తెలియదా భారతదేశంలో ఒక పౌరుడుగా తనకు నచ్చిన మతాన్ని తను స్వీకరించవచ్చు దాని గురించి ప్రకటించుకోవచ్చు దాని గురించి మాట్లాడవచ్చు అటువంటప్పుడు ఏమండి నాకు నచ్చిన మతంలోకి నేను వెళ్ళిపోయాను వెళ్ళిన నేను ఆ మతాన్ని గురించి నేను ప్రకటిస్తున్నాను అది అనేక మందికి అది నచ్చింది వాళ్ళు కూడా దాన్ని విడిచిపెట్టి ఇందులోకి వచ్చేస్తున్నారు ఎప్పుడు నేను నేరస్తున్న అవుతాను నీ విశ్వాసము లేదా నువ్వున్న మతం కోసం నేను తప్పుగా మాట్లాడితేనో దాన్ని దూషిస్తేనో నేను నేరస్తున్న అవుతాను కానీ నేను నాకు ఇష్టమైన మతములోనికి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు లేదు మీరెవరూ కూడా వేరే మతములోనికి వెళ్ళకూడదు అని ఒకవేళ మీరు అంటే బలవంతం చేసేది మేము కాదు మీరే ఏమండి బలవంతంగా మార్చేయటం అనేది అది నేరమే అది ఎంత నేరమో బలవంతంగా మీరు ఇందులోనే ఉండాలి అన్ను వనటం ఇది కూడా అంతే నేరం అవుతుంది నీకు అర్థమవుతుందా బలవంతంగా అని ఒకవేళ అంటే ఒకవేళ నిజంగా ఎవరైనా బలవంతంగా ఒకవేళ మార్చేసారనుకుందాం హండ్రెడ్ పర్సెంట్ నేరమే అది ఇది నేరమైనప్పుడు నువ్వు ఇందులోనే ఉండాలి దీన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళకూడదు నువ్వు అంటున్నావు అని అంటే ఒక వ్యక్తిని బలవంతంగా ఈ మతములోనే ఉండవన్ను అంటున్నావు అంటే మరి ఇది నేరమే కదా దీనికి ఏం చెప్తావు సమాధానం మత స్వాతంత్రపు హక్కు ఏమంటే ఒక విషయం మీరు ఆలోచించండి మనిషి ఎన్నిటినో మార్చుకుంటున్నాడు మనిషి ఎన్నో విడిచిపెట్టేస్తున్నాడు అటువంటప్పుడు తను ఒకవేళ ఏమండి ఏదో ఒక మతంలో ఉంటే ఏమండి ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు చివరి వరకు క్రైస్తవ్యములోనే ఉంటారా తెలీదు రేపు పొద్దున ఒకవేళ క్రైస్తవ్యం విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు అలా హైందవ్యంలో ఉన్నవారు చివరి వరకు అందులో ఉండాలన్న రూల్ ఏంటి ఉండాలి అని అంటే బలవంతంగా ఉంచుతున్నావు బలవంతంగా ఉంచడం అనంటే అంటే నువ్వు నేరస్తుడు అవుతావు ఏ అతను స్వేచ్ఛ లేదా ఈరోజు భారతదేశంలో ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు ప్రత్యేకించి క్రైస్తవ్యం పట్ల ఎంతటి వివక్షను చూపిస్తున్నారో ఏమంటే మచ్చుకు మీకు తెలిసినటువంటి ఉదాహరణ చెప్తాను ఇందులో ప్రత్యేకించి దళితుల మీద ఎంతటి వివక్షను చూపించారో మీకు తెలియంది కాదు ఎంత ఘోరం అండి అంటే దళితులైన వారు మీరు హిందుత్వంలో నుంచి ఎందులోకైనా మీరు వెళ్ళొచ్చు ఒక్క క్రైస్తవ్యంలోనికి తప్ప ఒకప్పుడు ఏమండి ప్రత్యేకంగా అమెండ్మెంట్ చేశారు ప్రత్యేక చట్టం చేశారు దళితులైన వారు భారతదేశంలో దళితులైన వారు హిందూ మతములోనే ఉండాలి తప్ప వేరే ఏ ఇతర మతములోనికి వెళ్ళడానికి వీల్లేదు ఒకవేళ పొరపాటున మీరు వెళ్ళారా మీకున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మీకు వర్తించదు దీన్ని ఏమంటారు చెప్పండి ఇది బలవంతంగా ఉంచటం కాదు ఇది బలవంతం కాదా అంటే దేశంలో అందరికీ స్వతంత్రం ఉంది మత స్వాతంత్రం ఒక దళితుడికే లేదా అంటే స్వతంత్రం అందరికీ వచ్చింది మతం విషయంలో ఒక్క దళితుడికే ఎందుకు స్వతంత్రం లేదు ఎందుకు ఇవ్వట్లేదు అందుకేనండి కొన్ని సంవత్సరాల క్రితం విపిసింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశానికి విపిసింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మహారాష్ట్రలో దళితులు ఉద్యమం తీశారు ఎందుకు మాకు మత స్వేచ్ఛ మీరు ఇవ్వటం లేదు మమ్మల్ని ఎందుకు బలవంతంగా మీరు ఇందులోనే ఉండాలని మీరు అంటున్నారు అని మహారాష్ట్రలో ఉన్న దళితులు రోడ్ల మీదకి వచ్చారు ఉద్యమాలు చేశారు ధర్నాలు చేశారు ఆఖరికి ఆ ఉద్యమంలో ఒక అగ్రకులస్థుడైనటువంటి ఒక విద్యావేత్తను చంపారు ఎందుకు మీరు చంపారు అన్నప్పుడు మా యొక్క ఉద్యమ తీవ్రత అక్కడున్న ప్రధానికి తెలియాలి ప్రభుత్వానికి తెలియాలి ఏంటి అన్నప్పుడు మాకు మేము మతం మారినా మాకు రిజర్వేషన్ మాకు ఉండవలసిందే అన్నప్పుడు అప్పుడు మరలా కాస్త వెసులుబాటు ఇచ్చి ఓకే మీరు వెళ్ళండి కానీ మీరు బౌద్ధంలోకి వెళ్ళండి మీరు వెళ్ళండి కాకపోతే సిక్కు మతంలోనికి వెళ్ళండి అంటే బౌద్ధంలోనికి వెళితే రిజర్వేషన్ ఉంటుందట సిక్కు మతంలోనికి వెళ్ళిన రిజర్వేషన్ ఉంటుందట దళితుడికి కానీ క్రైస్తవ్యంలోనికి వెళితే మాత్రం ఉండదట మళ్ళీ ఇదేంటి అంటే దీన్ని ఏమంటారు ఇది బలవంతంగా ఉంచటం కాదా ఎవరు అవి బలవంతం చేసేది మీరు కాదు బలవంతం చేసేది మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా వాడికి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ మతంలో ఉండటం వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చచ్చేంత వరకు ఇందులోనే ఉండి చావాలి అని ఈరోజు భారతదేశంలో ఉన్న అత్యధిక మంది దళితులైన వారిని బలవంతంగా ఇందులో ఉంచింది మీరు మరలా బలవంతంగా మార్చేస్తున్నారు అని మీరు మాట్లాడతారా ఇది ఎలా న్యాయం అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది ఎక్కడైనా ఇది ఎవరైనా ఆమోదిస్తారా ఒప్పుకుంటారా ప్రభు నందు దేవుని పిల్లలారా ఒకసారి అయినా మారటం వలన క్రైస్తవ్యంలోనికి వెళితే వచ్చిన నష్టమేంటి నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను ఏమంటే ఒక ఒక వ్యక్తి క్రైస్తవ్యంలోనికి వచ్చాడు ఒక వ్యక్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించాడు ఒక వ్యక్తి క్రైస్తవుడైనందుకు క్రైస్తవ్యాన్ని స్వీకరించినందుకు ఆ వ్యక్తి వలన అతని కుటుంబానికి అతనున్న ఊరికి అతనున్న సమాజానికి ఈ దేశానికి కలిగిన నష్టం ఏంటో నువ్వేమని చెప్పగలవా క్రైస్తవుడై గుడికి వెళుతున్నాడు చర్చికి వెళుతున్నాడు ఆ చర్చికి వెళ్ళటం వల్ల చర్చిలో ఏం నేర్పిస్తున్నారు సమాజానికి వ్యతిరేకమైనటువంటి భావాలు ఏమైనా వాటిలో పెడుతున్నారా దేశ వ్యతిరేక సంబంధమైనటువంటి ఆలోచనలు వాటిలో ఏమైనా పెడుతున్నారా దేశానికి విరోధిగా దేశ శత్రువుగా లేదా ఉగ్రవాదిగా ఏమైనా మార్చేస్తున్నారా లేదే అతన్ని ఇంకా ఉత్తముడుగా మారుస్తున్నారే వాడిని ఇంకా పవిత్రుడుగా జీవించేటువంటి మాటలే కదా అతనికి చెబుతున్నారు సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నిలబెడుతున్నారు కదా అతన్ని అతని వలన ఏంటయ్యా సమాజానికి కలిగిన నష్టం ఒకవేళ సంఘ వ్యతిరేకమైన సమాజ వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా మార్చేస్తున్నారు అని ఒకవేళ అనుకుంటే అప్పుడు మాట్లాడవు అలా ఏమి జరగటం లేదే ఇలా ఎంతోమంది గత జీవితంలో చేసినటువంటి తప్పులు గత జీవితంలో ఉన్న చేసిన పాపాలు గత జీవితంలో ఉన్న అనేకమంది చెడు అలవాట్లను అన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోనికి వచ్చి పవిత్రులుగా పరిశుద్ధులుగా కుటుంబానికి సమాజానికి ఎంతమంది మంచి చేసిన వారుగా చేస్తున్న వారుగా ఈరోజుకు కళ్ళ ముందు బ్రతుకుతుంటే మరి క్రైస్తవం వలన నష్టమేమీ లేదే అటువంటప్పుడు మారటం వలన ఏమొచ్చింది నష్టం మారటం తప్పెందుకు అవుతుంది రాజ్యాంగానికి విరోధంగా ఏమీ చేయటం లేదే వ్యతిరేకంగా ఏమీ ప్రవర్తించటం లేదే కాబట్టి పిల్లలు బడిలో చేర్పించాము వాడికి అక్కడ వాడికి సరిగా పాటలు రావట్లేదు బడి పోగోలేదు పంతులు బాగోలేరు పాటల సరిగ్గా చెప్పటం లేదు అయినా పర్వాలేదు అక్కడ పెడతామా వెంటనే పాఠశాల మార్చేస్తాం ఏముంటే కాలేజీ ఈ కాలేజీ బాగలేదు ఇంకో కాలేజీకి వెళ్ళిపోతాడు ఈ హాస్పిటల్ బాగలేదు ఇంకో హాస్పిటల్కి వెళ్ళిపోతాడు లేదు నువ్వు ఈ హాస్పిటల్కి వచ్చావు కాబట్టి మొట్టమొదటగా నువ్వు చచ్చిపోయేంతవరకు ఈ హాస్పిటల్ ఈ డాక్టర్ గారి దగ్గర పడి ఉండాలంటే అది ఎంతవరకు రైట్ అవుతుంది చెప్పండి ఏమండి హాస్పిటల్ మార్చొచ్చు పాఠశాలలు మార్చేయచ్చు కళాశాలలు మార్చేయచ్చు అవసరమైతే ఉద్యోగాలు కూడా అవును ఈ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగం నచ్చలేదు ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతావు ఇంకా చెప్పాలి అని అంటే ఏమండి ఈ దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోతాడండి బతకడానికి వాడికి అక్కడే బాగుంది ఈ దేశాన్ని కాదు అని ఈ దేశాన్ని విడిచిపెట్టి చదువుల కోసం ఇక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఏమన్నా ఈ దేశంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఈ దేశంలో ఎన్నో మెడిసిన్ మెడికల్ కాలేజీలు ఉండగా ఈ దేశంలో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఈ దేశంలో ఎన్నో ఎంబీఏ కాలేజీలు ఉండగా ఈ కాలేజీలు ఏవి వద్దు అని చెప్పి ఎంతమంది విదేశాలలో ఉన్నటువంటి కళాశాలలకు వెళ్ళి చదువుకోవటం లేదు దాన్ని ఎవడైనా ఆపగలిగాడా ఒరే మన దేశంలో ఇన్ని మెడికల్ కాలేజ్ ఉన్న తర్వాత ఈ మెడికల్ కాలేజీలు చదువుకోకుండా ఎక్కడో ఉన్న మెడికల్ కాలేజీలకు నువ్వు ఎందుకు వెళ్తున్నావు మన దేశాన్ని వదిలిపెట్టి అని అలా వెళ్ళి చదువుతున్న ఏ ఒక్కరిని ఎవడండి ప్రశ్నించాడు అంటే ఈ దేశంలో ఉన్న కాలేజీలు ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలు అవసరమైతే ఆరోగ్యం బాగోలేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్ కాదని అమెరికాలో ఉన్న హాస్పిటల్కి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు మన పెద్ద పెద్ద వాళ్ళు ఇలా మాట్లాడే వాళ్ళని ఇక్కడ చేయించుకోరు వద్యం అక్కడికి వెళ్ళిపోతారు మరలా అంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు నువ్వు కాలేజీలో మార్చడంలో తప్పు లేదు నువ్వు హాస్పిటల్లో మార్చడంలో తప్పు లేదు నువ్వు ఉద్యోగం మారటం తప్పు లేదు కానీ ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి తనకు మంచి అనిపించిన మరొక మతంలోనికి వెళితే ఎందుకు బూచిలాగా చూపిస్తున్నారు దీన్ని ఎందుకు ఏదో నేరం చేసిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు ఏ అతనికి స్వేచ్ఛ లేదా అతనికి హక్కు లేదా ఒకసారి మీరు ఆలోచించండి మాట్లాడితే తెల్లోడిది తెల్లోడదని ఏదో ఏమో పనికి మాల మాట కూడా మాట్లాడుతుంటారు ఈరోజు చూడండి ఈరోజు ఏమండి ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఒకప్పుడు తెలుగు మీడియం ఇప్పుడు తెలుగు మీడియం ఏమీ లేవు అంత ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఎవడదండి అది ఇంగ్లీష్ ఎవడిది తెల్లొడదు కాదు ఆడది మనకెందుకండి ఆ తెల్లోడిది మనకెందుకు ఆ ఇంగ్లీషు లేదు అంత ఇంగ్లీష్ మీడియమే ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు ఎవండి మీరు స్వార్థకెళ్తే మీకు పర్మిషన్ ఉందా అని అడిగేవాడున్నాడు చూసాడా ఆడు కానీ వాడి పిల్లలు కానీ అక్కడ చదువుకున్నాడు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ ఎవరిదిరా ఇంగ్లీష్ ఎవడిది అది మనది కాదే అది మన దేశ భాష కాదే మన దేశంలో ఎన్నో భాషలు ఉండగా అడుగుతున్నాను మన దేశంలో ఎన్నో భాషలు ఉండగా మళ్ళా దేశ భాషలందు తెలుగు లెస్సన్ అన్నావే మన దేశంలో ఇన్ని భాషలు ఉన్నాయి హిందీ భాషల్లో మన తెలుగు గొప్పదైన మాట్లాడుకున్నా నువ్వు సిగ్గనిపించడం లేదు మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మరి అది తెలు అది అది మన మనోడిది కాదు కదా అది మనది కాదు కదా అది అంటే నీ భాష విడిచిపెట్టి ఇంకొక భాష నేర్చుకోవచ్చు నీ దేశాన్ని వదిలిపెట్టి ఇంకొక దేశంలో మంచి ఉద్యోగం ఉంది అక్కడ అనేకమైన లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు అంటే అక్కడికి వెళ్ళిపోతావు చదివేదంతా ఇక్కడ ఉద్యోగం చేసి అక్కడ కొంతమంది చూడండి ఇక్కడ చదువుకుంటారు ఇక్కడ ఉద్యోగాలు లేవు అని ఇక్కడ జీ జీతాలు తక్కువ అని చెప్పి ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ పుట్టి ఇక్కడ తిని ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఇక్కడ ఈ దేశానికి సేవ చేయకుండా ఎక్కడో విదేశాలకు వెళ్ళి అక్కడ సేవ చేసి అక్కడ సంపాదించుకుంటున్న వాడిది మాత్రం తప్పు కాదట అది రైట్ అయినట కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే పెరిగి ఈ దేశంలో తనకు నచ్చిన మరొక మతంలోకి వెళ్ళి మంచి మనిషిగా బ్రతకటం మాత్రం నేరమట ఇది ఎక్కడ న్యాయం అండి ఇందులో ఏమైనా మీకు న్యాయం అనిపిస్తుందా మీరు ఆలోచించండి ప్రభునందుపురే మన దేవుని పిల్లలారా ఎందుకు అంటే ఇప్పటికీ దేశంలో ఏమంటే మన భారతదేశంలో చాలా రాష్ట్రాలు తప్పు చేశాయి ఒక గుజరాత్ కావచ్చు ఒక ఛత్తీస్గఢ్ కానీ ఒక ఒరిస్సా కానీ ఒక హిమాచల్ ప్రదేశ్ కానీ ఒక తమిళనాడు కానీ ఏమంటే నిన్న మొన్న కర్ణాటక కానీ వీళ్ళు చేసిన తప్పు మత మార్పిడి నిరోధక చట్టం యాంటీ కన్వర్షన్ బిల్ ప్రవేశపెట్టారు దీని అంతా ఎవరి మీద పక్క తెలుసా క్రైస్తవుల మీద అరుణాచల్ ప్రదేశ్లో కూడా చేశారు ఒకప్పుడు సెవెంటీ ఎయిట్లో అప్పుడెప్పుడు చేశారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అనుకుంటాను బహుశా ఈ మధ్యలో దాన్ని ఎత్తేసారు ఎందుకు ఎత్తేసారు అని చూస్తే మత మార్పు నిరోధక చట్టం ఇది చేసిన తరువాత క్రైస్తవం ఇంకా డెవలప్ అయిపోయిందంట ఇంకా అధికమైపోయిందట ఓరు బాబు అనవసరంగా చేశాంరా బాబు ఇది చేయకుండా బాగుండేది అని మళ్ళా దాన్ని వెనక్కి తీసుకున్నారనేది లేటెస్ట్ న్యూస్ ఎందుకు ఏమంటే ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో అసలు క్రైస్తవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా బలవంతంగా మార్చినట్టుగా ఏమను పొని ఒక్క సాక్ష్యం చూపించండి అంటే ఒక్కటి లేదు ఒక్కటి లేదు ప్రభు నందు ప్రేమ దేవుళ్ళు పిల్లలారా ఎక్కడ కూడా మతం మార్చుకోవటం అనేటువంటి ఆ ప్రస్తావన ఎక్కడ తీసుకురాలేదు మీరు మొదటి రోజు మీరు విన్నట్టు అసలు యేసుక్రీస్తుల వారు మతాన్ని ద్వేషించిన వ్యక్తిగా కనబడుతున్నాడు మతాన్ని గురించి మాట్లాడుతున్నా మతంలో ఉన్న పెద్దలను ఎంతగా ఆయన వ్యతిరేకించాడో కూడా మీరు చూశారు ఒకసారి మరలా ఒకసారి చూద్దాం మత్స్సు వార్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన మతైసు వార్త ఇరవై మూడవ అధ్యాయం పదిహేను వచ్చినంలో అయ్యో వేషదారులైన శాస్త్రులారా అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిసయ్యులారా ఒకని మీ మతం అది మీది మనుషులది ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని మీ కంటే రెండింతలు నరక పాత్రునిగా చేయుదురు అన్నాడు మీరు మీతో పాటు వాడు ఆహా ఏమైపోతారు రెండింతళ్ళు నరకపాత్రులుగా చేస్తారు అన్నాడు నిజమేనండి ఆ పౌలు ఏమన్నా మారక మునుపు ఎంత కఠినగా ఉన్నాడో ఎంత దుర్మార్గుడుగా ఉన్నాడో ఎంత మత ఛాందసవాదిగా ఉన్నాడో ఎంత ఉన్మాదంతో ఉన్నాడో మనకు తెలుసు అలా మార్చింది ఎవరంటే వీళ్ళ ఈ పెద్దలే వీళ్ళు ఏంటంటే అక్కడ కూర్చుని కేవలం ఆజ్ఞలు జారీ చేస్తుంటారు వీళ్ళు పెద్ద పెద్దలు వీళ్ళు వీళ్ళు కూర్చొని ఆజ్ఞలు ఇస్తుంటారు డైరెక్షన్స్ ఇస్తుంటారు పౌలు సంఘం మీద సమాజం మీద విరుచుకుపడుతుంటాడు అందుకే వీడికంటే మీకంటే మీరు వారిని రెండింతలు నరకపాత్రునిగా చేసేస్తారు అన్నాడు అందుకే ప్రభువు వేషధారులు అన్నాడు అందుకే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా అన్నాడు మరి ఇంతకీ ఏంటండి క్రైస్తవ్యం చేసేది అని అంటే మతం కాదు మత మార్పిడి కాదు మతి మార్పిడి చేస్తుంది క్రైస్తవ్యం మతిని మార్చేది మతం కాదు మతి అంటే మనస్సును మార్చేది క్రైస్తవ్యం అందుకే గారు ఎవండి బాప్తిస్మాలు జరుగుతుంటాయి బాప్తిస్మాలు జరుగుతున్న చోటు కూడా చాలా వీడియోలు మీరు చూసే ఉండొచ్చు బాప్తిస్మాలు జరుగుతున్న చోటు కూడా వచ్చేస్తారు ప్రబుద్ధులు వచ్చేసి ఎంత గొడవ చేసేవాళ్ళో ఎంత హడావుడి చేసేవాళ్ళో చేస్తున్నారు మీకు తెలుసు కదా వీడియోలు చూస్తున్నారు కదా ఒకడు అంటాడు ఈ నది ఎక్కడది అనుకుంటున్నావు ఎవరి నదిలో ఇస్తున్నావు అనుకుంటున్నావు ఆడు చేశాడట వాడు తాత ముత్తాతలు వాళ్ళు కలిగించారట నది ఆ నదిలో నీళ్ళు వాడియనట నదిలో నీళ్లు నీయా ఎలా వచ్చారా నదిలోకి నీళ్ళు నీ తెలుసా అసలు వర్షాలు ఎలా పడతాయి తెలుసా నీ మొఖం నీకేం ఏం తెలుసు నీకేం తెలీదు నదుల్లోకి నీళ్ళు ఈ నీళ్ళు ఎవరివి ఎక్కడివి ప్రశ్న బాప్తి చూపించేటప్పుడు ఆటంకపరుచుకుంటూ ఏమండి ఏమనుకుంటున్నారు మన మతం కాదు మతి మనస్సు మార్ మనసు మార్చేది బాత్మిష్మాలు అనగానే ఇగో బాత్మీష్మలు జరిగినాయి 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 అంటే బాత్మిష్మాలు జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా చూపించుకుంటే ఏమంటారంటే మార్చేస్తున్నారు మతం మార్చేస్తున్నారు అంటే బాప్తిష్మలు జరిగేది ఏంటో తెలుసా మతం మారటం కాదు మనస్సు మారటం బాప్తీష్మం అంటే అదే చెప్తాడు రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది చూడండి వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతుము అని పేతురును మిగిలిన కడమ అపోస్తులను వాళ్ళు ఆడుగా పేతురు పేతురుగారా బలవంతం చేశారని పేతురుగారు ఏంటంటే వాక్యం చెప్పారు బాగా వినండి పేతురుగారు వాక్యం చెప్పారు అంతే పేతురు గారు వాక్యం ప్రకటించారండి ఆ రోజు పెంతకోస్తల పండుగ దినాన్న వేల మందిగా వచ్చారు వేల మంది ప్రజల ముందు నిలవబడి రోజు గొప్ప ప్రసంగం చేశాడు ఆయన ఆ ప్రసంగం అయిపోయేంతవరకు జాగ్రత్తగా విన్నారు విన్న వారిలో వారు కొందరు వచ్చి పేతురు గారి దగ్గరకు అయ్యా పేతురుగారు మీ ప్రసంగం అంతా విన్నాము మీ ప్రసంగం అంతా విన్న తర్వాత మాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే మేము చాలా తప్పు చేశాము అని మేము చాలా తప్పు చేసామయ్యా మా హృదయం చాలా బాధగా ఉంది చాలా వేదనగా ఉందయ్యా మరి మీరు చేసినటువంటి తప్పులకు మేము చేసిన ఈ పాపాలకు క్షమ లేదా ఈ పాపాలు పోయేది ఎలా అని గారిని అడుగుతున్నారండి అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అప్పుడు గారు మాట్లాడుతున్నారు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామం బాబు మీరు మారు మనస్సు మారు మనస్సు పొంది అన్నట్టు చూడండి అక్కడ మారు మనస్సు పొందండి ఇప్పటి వరకు నిజంగా మీరు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నావో ఇప్పటి వరకు మీ గత జీవితంలో చేసినటువంటి అక్రమాలు దుర్మార్గాలు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని మీరు విడిచిపెట్టి అదే మారు మనసు ఏమండి మంచిదే కదండి ఇది నువ్వు చెయ్యలేనిది నువ్వు చెయ్యలేనిది ఎవండి ఇక్కడ క్రైస్తవుడు చేస్తున్నాడు కదా ఏ మార్చకూడదా ఒక వ్యక్తి యొక్క మనసును మార్చకూడదా ఒక వ్యక్తి మనసు మార్చడం నేడమాది ఒక వ్యక్తిని మంచివాడిగా మార్చడం తప్ప అది ఎలా తప్పు ఎక్కడ తప్పు ఎంతోమంది తాగుబోతులుగా ఉన్నారండి మారిపోయారండి ఎంతోమంది మంది ఉన్నారండి మారిపోయారండి ఎందరో దొంగలుగా ఉన్నారండి క్రీస్తులకు రాకమునుపు మారలేదు ఈరోజు నువ్వు ఒకవేళ అడ్డుకోవ అడ్డుకోవాలనుకుంటే క్రైస్తవ్యాన్ని కాదు నువ్వు అడ్డుకోవాల్సింది ఆటంక పరచాలి అనుకుంటే నువ్వు ఆటంకపరచవలసింది క్రైస్తవ్యాన్ని కాదు దేశం పాడైపోతుందంటే క్రైస్తవుడు వల్ల కాదు మరి దేని వాళ్ళు చెప్పమంటావా ఇగో సమాజంలో మద్యం నీకు చేతనైతే అది లేకుండా చేయగలవా చేయి నువ్వు చేయవా పని ఎందుకంటే నువ్వు పెద్ద తాగుబోతువు కనుక నువ్వెలా చేస్తావు అది లేకుండా చేయా దాని వలన ఎంత నష్టం జరుగుతుంది దాని వలన నేను కుటుంబాలు పాడైపోతున్నాయి ఎంతమంది భర్తలు లేక భార్యలు ఎంతమంది విధవులుగా మారిపోయారు నీకు తెలియదా ఎంతమంది అనాథలుగా మారిపోయారు పిల్లలు మద్యం వలన మద్యం వలన ఎంతోమంది స్త్రీలు భర్తలు పోగొట్టుకున్నారు ఎంతోమంది పిల్లలు తండ్రులు పోగొట్టుకున్నారు ఎంతోమంది హత్యలు చేశారు ఎంతోమంది మధ్య మత్తులో పాడు చేశారు అనేక మందిని దీని వలన మన దేశం యొక్క కీర్తి ప్రతిష్టతలు సమాజం ఎంత పతనమైపోయావు నీకు తెలియదా నువ్వు చూడట్లేదా అక్కడ కదా నువ్వు ఆటంకపరచవలసింది అక్కడ కదా నువ్వు అడ్డుకోవాల్సింది ఆపి మంచి మనిషిగా మార్చే క్రైస్తవం దగ్గరకు వచ్చి నీ ప్రతాపం ఏంటయ్యా ఆ చేయగలవా ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చిందండి చెల్లెని చంపేశాడట ఒకడు ఎందుకు చంపేశాడు అని అంటే వాడు చెల్లె చికెన్ వండలేదని చంపేశాడట ఏంటి చెల్లె చికెన్ వండలేదని ఒకడు భారీ చికెన్ వండలే చంపాడు ఒకడు చెల్లి చికెన్ వండలేదని వాళ్ళని చంపడానికి ముందు ఏం చేశాడు అంటే మందు దాకా వచ్చాడు ఆ మత్తులో ఆపుకోలేకపోయాడు ఆ విషయాన్ని చంపేశాడు అయితే ఈ రోజు జరిగిన సంఘటనే కదా నిన్న జరిగిన సంఘటనే కదా అది ఆపగలవా జూదం నువ్వు ఆపగలవా ఎంతో మంది మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు పిల్లల యువత దాన్ని నువ్వేమైనా ఆపగలవా జూదం పేరుతో మద్యం పేరుతో వ్యభిచారం పేరుతో దొంగతనాల పేరుతో మోసాల పేరుతో ఈ సమాజం ఎంతగా పాడైపోతుందో ఎంతగా ఈ సమాజం పట్టిపోతుందో కళ్ళతో చూస్తూ వీటిని అరికట్టడం చేత కాదు కానీ వాటికి బానిసలుగా మారిన అనేక మందిని మంచి మనుషులుగా మార్చే క్రైస్తవ్యం మీదకు వచ్చి ఏం చేద్దామని నువ్వు క్రైస్తవుడు సమాజానికి మంచి చేసేవాడు మేలు చేసేవాడు క్రైస్తవుడు వల్ల సమాజానికి జరిగిన నష్టం ఏమీ ఉండదు నిజమైన క్రైస్తవుడు కోసం మాట్లాడుతున్నాను ఇందులో నకిలీలు లేరా అంటే ఉంటే ఉండొచ్చు డూప్లికేట్ లేరా ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు అందరిలోనూ ఉన్నారు కానీ నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవు ఎప్పుడు కూడా సమాజ శ్రేయస్సు కోరుకుంటుంది తప్ప సమాజం పాడైపోవాలని ఎవరు కోరుకోరు ఇక్కడ అదే జరుగుతుంది మీరు మారు మనసు పొంది అక్కడ చెప్తున్నాను చూడండి అక్కడ రెండు వచ్చే ముప్పై ఎనిమిదిలో మీరు మారు మనస్సు పొందండి మారు మనసు పొందటం అంటే అప్పటి వరకు మీ మనసు చెడిపోయి పాడైపోయి అనేకమైన లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలకు నిలయంగా ఉందే మీ మనస్సు దాన్ని విడిచిపెట్టండి అరా మంచి మార్గంలోకి వచ్చేసేయండి అదండి బాప్తి బాప్తి అనగానే ఏదో బాప్తి మతం మార్చేస్తున్నారు మతం మతం మార్చేస్తున్నారు పెద్ద గోళ బాప్తిష్మంలో జరిగేది మత మార్పిడి కాదు మళ్ళీ చెప్తున్నాను బాప్తిష్మములో జరిగేది మత మార్పిడి కాదు బాప్తిష్మం ద్వారా మనిషి యొక్క మనసు మారుతుంది అక్కడ బైబుల్ చెప్పిన మాట చెప్తున్నాను మారు మనస్సు పొంది మీరు బాప్తిష్మం అన్నాడు అది మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం ఇంకో మాట చూస్తారా పక్క అధ్యాయంలో మూడో అధ్యాయులు ఏం మాట్లాడుతున్నాడు చూస్తారా మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అండి అధ్యాయం అది అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడండి అపోసుల కార్యములు మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినవులో ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరగండి మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తం ఏంటి నీ పాపాలు ఒకట రెండా ఎన్ని పాపాలు ఈ పాపాల ఈ పాప ప్రక్షాళన జరగాలి అని అంటే ఈ పాపం నుంచి నీకు విముక్తి లభించాలి అని అంటే నీకు కనిపించే ఒకే ఒక మార్గం అది క్రీస్తు మార్గం అది వేసి పిలిచాడు ఒక రాజు ప్రయాసపడి భారం మోసకొడుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విముక్తిని ప్రసాదిస్తాను నేను మీకు విమోచనను ప్రసాదిస్తాను నేను మీ పాపాలను తీసివేస్తాను అన్నాడండి ఆ మహానుభావుడి మీద నమ్మకం ఎందుకంటే ఏ పాపము లేనివాడే నా పాపం తీయగలడు ఏ పాపము ఎరుగని వాడే ఎదుటివాడి పాపాలను క్షమించగలడు ఎవరున్నారు ఏసుక్రీస్తుల వారు కనబడుతున్నారు అందుకు వచ్చాడు అందుకు వస్తున్నారు అనేక మంది ఏసు యొద్కు కానీ అలా ఏసుక్రీస్తు యొద్కు రావటం ఈరోజు కాదు నాట నుంచి కూడా సహించని వర్గం ఉంది ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నావో సేమ్ ఒకప్పుడు జరిగినవే ఇప్పుడు కొత్తగా జరిగేది ఏమీ లేదండి ఒకప్పుడు జరిగినవే ఇప్పుడు జరుగుతున్నాయి ఏంటి ఒకప్పుడు జరిగింది ఈరోజు ఎలా అయితే ప్రభుత్వంలోని అధికారులు కావచ్చు ఈరోజు ఎలా అయితే ఏమంటే మత చాంద్రస్వాదులు కావచ్చు ఈరోజు ఎలా అయితే అన్యులు కావచ్చు అనేక మంది ఎలా అయితే క్రైస్తవ్యాన్ని టార్గెట్గా చేసుకొని క్రైస్తవ్యంలోనికి వెళ్ళనివ్వకుండా కఠినమైన ఆంక్షలు పెట్టి క్రైస్తవ్యాన్ని ఆపేయాలని చూస్తున్నారో ఒకప్పుడు ఏసుక్రీస్తుల వారి విషయంలో కూడా సేమ్ ఇంతే ఏమంటే చాలామంది ఏసుక్రీస్తుని ఒప్పుకోవడానికి భయపడిపోయారట ఆ రోజులు ఎందుకు భయపడ్డారు అని అంటే పెద్దలకు భయపడి ఈరోజు కూడా చాలా చాలామంది క్రైస్తవులను చెప్పుకోవడానికి భయపడుతుంటారు చాలామంది క్రైస్తవులను చెప్పుకుంటే భయపడుతున్నారు భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు క్రైస్తవులను చెప్పుకుంటే ఏమండి మాకు పెన్షన్ రాదేమో క్రైస్తవులు చెప్పుకుంటే మాకు రాయితీలు ఉండవేమో క్రైస్తవులు చెప్పుకుంటే మాకు కొంచెం రిజర్వేషన్ ఉండదేమో భయం లేదంటే వాళ్ళు వీళ్ళు వచ్చి మా ఇంటి మీద పడిపోతారేమో దాడి చేస్తారేమో కొడతారేమో తిడతారేమో దూషిస్తారేమో భయం అండి ఏసు అంటే ఇష్టమే యేసు బోధన ఇష్టమే బైబుల్ అంటే ఇష్టమే కానీ సమాజానికి భయపడుతున్నారంటే భయపడుతున్నారు ఈ సిచ్యువేషన్ ఈ ఈ పరిస్థితి ఇప్పుడే కాదు అప్పుడు ఏసు కాలంలో కూడా ఉన్నట్లు బైబుల్లో మనకు కనబడుతూ ఉంటుందంటే ఒకసారి యవహన్సు వార్త తొమ్మిదో అధ్యాయం ఆ సందర్భాన్ని చూస్తే యోహన్సు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినావు యోహాన్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినవులో ఎవరిని ప్రారంభంలో ఏంటంటే ఏమని పుట్టిన మొదలుకొని గుడ్డివాడిన ఒక మనుషుని యేసుక్రీస్తులారు బాగు చేస్తాడు కదా అలా బాగు చేసిన తర్వాత అతని తల్లిదండ్రుల కోసం మాట్లాడుతుంటాడు ఇరవై రెండు వచ్చిన వాని తల్లిదండ్రులు అంటే ఈ గుడ్డివాణి తల్లిదండ్రులు అనమాట ఏమని బాగుపడిన వాడు వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి యూదులకు భయపడి యూదులు అంటే ఎవరు మతజాందస్వాదులు వాళ్ళు యూదులు అంటే యూదా మతం ఆ యుధ మతంలో ఉన్నవారు వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఎందుకంటే ఆయన క్రీస్తు అని ఒకవేళ ఎవరైనా ఒప్పుకొని ఎడల వాణ్ణి సమాజ మందిరములో నుండి వెలువేతుమని యూదులు అంతకుముందే నిర్ణయించుకొని అంటే మత మార్పిడి నిరోధక చట్టం అప్పుడే ఉందనమాట మీకు అర్థమైందా యాంటీ కన్వర్షన్ బిల్ ఇప్పుడు ఈ రాష్ట్రాలు చేశాయేమో లేదు లేదు ఏసుక్రీస్తుల వారు ఉంటుండగానే చేశారు వాళ్ళు వాళ్ళ వీళ్ళకి స్ఫూర్తి వాళ్ళ వీళ్ళకు మాదిరి ఏంటండి ఏ ఏంటట సమాజ మందిరములో నుండి వెలివేతురేమో అని భయపడిపోయారట యూదులకు నిజమేనా నిజమేనండి ఆ రోజుల్లో యేసు ప్రభువుని క్రీస్తు యేసును క్రీస్తుగా యేసును క్రీస్తుగా ఒప్పుకుంటే యేసును అంగీకరిస్తే అక్కడున్నటువంటి యూదా మతంలో పెద్దలు ఏం చేసేవాళ్ళంటే వీడు యేసును ఒప్పుకుంటున్నాడు ఏసును క్రీస్తుగా అంగీకరిస్తున్నాడు ఏసును ఫాలో అవుతున్నాడు కనుక ఎవరెవరు యేసును క్రీస్తుగా అంగీకరించారో ఎవరెవరు యేసును ఫాలో అవుతున్నారో ఆ లిస్ట్ అంతా తీసుకురమ్మన్నారు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఈ రోజు నుంచి మన యూదులు కారు వీళ్ళు ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో ఉండడానికి వీలు లేదు వీళ్లకు మనకు సంబంధం లేదు అని వెలివేయటం రీసెంట్గా ఒక వార్ ఒక వీడియో చూసారండి బహుశా నెల్లూరు ప్రకాశం జిల్లాలో అనుకుంటాను ఒక ఫ్యామిలీని ఊరిలో నుంచి వెలివేశారు వాళ్ళను కుటుంబంతో ఎందుకంటే ఆ ఊరిలో వాళ్ళు ఒక్కలే ప్రభువును నమ్ముకున్న వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి స్థలంలో వాళ్ళే చర్చి కట్టుకున్నారు వారం వారం ఒక పాస్టర్ గారు వచ్చి అక్కడ వాళ్ళకు వాక్యం చెప్తున్నాడు ఇది గమనించిన ఊరిలో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే మీరు ప్రభువును విడిచిపెట్టి మీరు ఉండాలనుకుంటే ఊరిలో ప్రభువునైనా వదిలేయండి లేదు అనుకుంటే మీరు ఊరైనా విడిచిపెట్టండి లేదండి మేము ప్రభువును విడిచిపెట్టాం ఊరుని కూడా వదిలిపెట్టాం అని వీళ్ళు అన్నారు లేదు అన్నారు లేదని మేము ఇక్కడే ఉంటామన్నారు బలవంతంగా అండి బలవంతంగా వారిని గ్రామ బహిష్కరణ చేశారు అది పెద్ద న్యూస్ అయింది మీడియాలో కూడా వచ్చింది బహుశా మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు వెలివేశారు కానీ వాళ్ళకి నిజంగానండి వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలండి ఎందుకు హ్యాట్సప్ చెప్పాలి అని అంటే వాళ్ళు గ్రామ బహిష్కరణ చేసిన ప్రభువును మాత్రం వాళ్ళు బహిష్కరించలేదని ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు ప్రభువు కోసం మమ్మల్ని ఊరిలో నుంచి వెలివేసినా పర్వాలేదు మేము మాత్రం ప్రభువును విడిచిపెట్టాం ప్రభువును వదులుకోమని ఒకే ఒక్క కుటుంబం అండి ఈరోజు చూడండి మీరు ఎంతమందిగా ఉన్నారు మీ ఊరిలో అయినా భయపడుతుంటారు ఊరిలో వారు ఒక్కరిగా ఉన్నారు అయినా వాళ్ళు నిలబడ్డారు ప్రభు కోసం అని అంటే ఎంత గొప్ప సంగతి అంటారండి అది నిలబడ్డారు అనేక మందికి స్ఫూర్తినిచ్చి నింపిన వాళ్ళు అయ్యారు అనేక మందికి స్ఫూర్తిగా నిలబడ్డారు వాళ్ళు ఎవరు ఎవరిని భయపెడుతున్నారు ఎవరు ఎవరిని భయపెడుతున్నారు క్రైస్తవుడు భయపెడుతున్నాడా క్రైస్తవుడు బలవంత పెడుతున్నాడా లేదే క్రైస్తవుడు ఎవరిని బలవంత పెట్టడు క్రైస్తవుడు ఎవరిని భయపెట్టడు అందరూ క్రైస్తవులే భయపడతారు ఎందుకంటే క్రైస్తవులు అనగానే అండి మనకు తెలుసు క్రైస్తవులు అంటే గొర్రెలు గొర్రెలు అనగానే సాధు సాధు జంతువు ఎప్పుడు గొర్రెని చూసి ఎవడైనా భయపడతాడా మీరు చెప్పండి గొర్రెలకు భయపడతారండి మీరు తొడులు వచ్చిందంటే భయపడిపోతారు పులు వచ్చిందంటే భయపడిపోతారు సింహం వచ్చిందంటే భయపడిపోతారు ఇంకా చెప్పాలి వచ్చినా భయపడతారు గొర్రెలకు భయపడతారండి ఎవడు ఎవరు భయపడరండి గొర్రెలు పెంచుకుంటాం కదండి ఇంట్లో గొర్రెలు ఇక్కడ చూస్తుంటేనండి రోజు యేసును క్రీస్తును ఒప్పుకుంటే సమాజ మందిరములో నుంచి వెలివేస్తారేమో అని యూదులు అంతకు మునిపే నిర్ణయించుకొని ఉండి ముందే నిర్ణయించుకొని ఉన్నారు అని అంటే అదే అనమాట అంటే మీరు కానీ ఒకవేళ క్రైస్తవులు అయిపోతే మీకు రిజర్వేషన్ ఉండదు అది అనమాట దాని అర్థం ఇప్పుడైతే అలా మాట్లాడుకోవాలి మనం ఇంకో విషయం తెలుసా పన్నెండో అధ్యాయానికి వెళితే పన్నెండో అధ్యాయంలో అదే యోహన్సు వార్తలో పన్నెండో అధ్యాయం నలభై రెండో వచ్చినలో అయినను అధికారులలో కూడా అబద్ధం చూడండి అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి అధికారులలో కూడా అనేకులు అంటే సామాన్యులే కాదు అఫీషియల్స్లో కూడా అనేక మంది యేసు ప్రభుని అంగీకరించారట ఉంచిరి కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు ఎంత క్లియర్గా ఉందండి అంటే ఈ బెదిరింపులు ఈ భయపెట్టడాలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏసుప్రభు ఉండగానే ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను ఏసుప్రభులు వారు ఉండగానే ఈ భయపెట్టడాలు బెదిరించటాలు ఇవన్నీ ఆ రోజు నుంచి బ్లాక్ మెయిలింగ్ అనమాట మీకు అర్థమైందా బ్లాక్మెయిల్ మీరు క్రైస్తవులా మీరు ప్రభువుని నమ్ముకుంటారా మీరు ప్రభువుని నమ్ముకుంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి మీకు రేషన్ ఇవ్వం బ్లాక్మెయిల్ అనమాట మీరు క్రైస్తవులా మీరు ప్రభువును నమ్ముకుంటారా మీరు ప్రభువును విడిచిపెట్టరా అలా అయితే మీకు పెన్షన్ ఇవ్వం భయపెట్టడం ఎవరు ఎవరిని భయపెడుతున్నారండి ఎవరు ఎవరిని బలవంత పెడుతున్నారు బలవంత పెట్టేది వాళ్ళు భయపెట్టేది వాళ్ళు బెదిరించేది వాళ్ళు పైగా మరలా బలవంతంగా మత మార్పిడులు చేసేస్తున్నారు అని క్రైస్తవుడి మీద మరలా ఇది ఒక నింద అపవాదు ఇంతకు అసలు విషయం చెప్పమంటారా వాళ్ళు మనల్ని భయపెడుతున్నారు అని అంటున్నారులే కానీ అసలు భయపెడుతున్నట్టుగా మనకు కనబడుతున్నా అసలు మొట్టమొదట ఆళ్ళు భయపడ్డారు మీకు అర్థమైందా ఏమండి మనల్ని భయపెడుతున్నారు అంటే మొట్టమొదట ఆడు భయపడ్డాడు ఆడ భయపడి మనల్ని బెదిరిస్తున్నాడు వాడు భయపడిపోయి మనల్ని భయపడుతున్నాడు మీకు అర్థం కావట్లేదు మొట్టమొదట భయం వాడిలో స్టార్ట్ అయింది ఇదేంటండి వాడు భయపడ్డాడు ఆవును వాడే భయపడ్డాడు ఎలా చెప్పగలం చెప్పమంటారా పదకొండో అధ్యాయం చూద్దాం ఇప్పుడు వహన్ సువార్త పన్నెండులో చూశారు కదా తొమ్మిదిలో చూశారు కదా పదకొండులోకి వచ్చి చూద్దామా పదకొండులో పదకొండవ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం పదకొండవ అధ్యాయం యవహన్ సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఏడో వచ్చినవండి యవహన్ సువార్త పదకొండు నలభై ఏడులో కాబట్టి ప్రధాన యాజకులను పరిసయులను మహాసభను సమకూర్చి మనమేమి చేయించున్నాము ఇది ఒక రహస్య సమావేశం అనమాట ఇది వాళ్ళది ఎవరిది బయటకొచ్చి భయపెడుతున్నారు చూసారా బాగా వినండి బయటకు వచ్చేమో భయపెడుతున్నారు లోపలేమో వాళ్ళు భయపడ్డారు కొంతమంది ఉంటారులేండి ఇంట్ ఏమో బయటనేమో పులిలా ఉంటారు ఇంట్లో ఎలా ఉంటారట పిల్లి ఎందుకు ఇంట్లో మింగేది ఉంది అందుకే ఇంట్లో సైలెంట్గా మెత్తగా ఉంటాడు బయటకు వచ్చిన తర్వాత మీసం తిప్పుతాడు ఈ మీసం అక్కడికి వెళ్ళగానే ఉంటుంది బయటకు వస్తే పైకి వెళ్ళిపోద్ది మీకు అర్థమైందా సేమ్ అన్నమాట వీళ్ళు ముందు వీళ్ళు భయపడ్డారు ఎవరు ఈ ప్రధాన యాజకులు బయట ఎవరినైతే భయపెడుతున్నారో వీళ్ళంతా కూడా ముందు వాళ్ళలో భయం స్టార్ట్ అయిపోయింది ఎందుకు వాళ్ళంతా భయపడుతున్నారు చూద్దాం భయంతోనే చట్టం చేశారు మీకు తెలియదు భయంతోనే వాళ్ళు ఏం చేశారు తెలుసా చట్టం తీసుకొచ్చేసారు భయంతోనే బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏంటట నలభై ఏడు కాబట్టి ప్రధాన యాజకులను పరిశైలను మహాసభను సమకూర్చి మనమేమి చేయిచున్నాము ఈ మనుష్యుడు ఈ మనుష్యుడు అనగా యేసుక్రీస్తుల వారు ఆ ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయి మనం ఆయనను ఇలాగు చూచుచు ఊరుకుంటే అందరూ ఆయన ఎందు ఉంచెదరు మనము గాని ఇలానే ఉంటే అందరూ ఆయన ఎందే ఉంచెదరు మన చుట్టూ ఎవ్వరూ ఉండరు మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు మన చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన వెనకాల వెళ్ళిపోతారు మన ఇంట్లో వాళ్ళు కూడా ఆయన వెనకాల వెళ్ళిపోతారు ఆఖరికి మనం తప్ప ఎవ్వరం మిగలం అంటే మొట్టమొదటి అసలు భయం ఎవరిలో స్టార్ట్ అయింది వీళ్ళలోనే వీళ్ళు లోపల వీళ్ళు భయపడిపోయి కూర్చొని చట్టాలు లోపల మాట్లాడుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారనమాట మీకు అర్థమైందా ముందు వాళ్ళు భయపడ్డారు భయపడి ఎలా వీళ్ళని భయపెట్టాలి ఆ ఎలా భయపెట్టాలి రిజర్వేషన్ ఆపెట్టే ఎలా భయపెట్టాలి వీళ్ళకి రాయితీలు కట్ చేస్తే వీళ్ళు ఎలా భయపెట్టాలి అని ఈ విధంగా అనమాట అటు మొట్టమొదట వాళ్ళండి భయపడ్డారు ఇక ఇప్పుడు చూద్దాం వీళ్ళు భయపెట్టారు క్రైస్తవులు భయపెడుతున్నారు ఇలా క్రైస్తవులు భయపెడుతున్నారు క్రైస్తవులను వీళ్ళు భయపెడుతున్నారు కానీ నిజంగా ఏ క్రైస్తవుడు కూడా భయపడింది లేదండి ఏ క్రైస్తవుడు భయపడలేదు ఏ క్రైస్తవుడు కూడా భయపడలేదు ఎప్పుడు ఏసుక్రీస్తుల వారు మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత నలభై దినాల పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తన్ను తాను కనపరుచుకొని శిష్యులందరినీ కూడా బలపరిచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు పెంతకోస్తు పండుగ దినం వచ్చేసింది పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు పేతృగారు ప్రసంగం ప్రారంభించేశాడు మూడు వేల మంది వచ్చేశారు పబ్లిక్గా ఇరుషులేములో ఏమండి మన ఇరుశులెం అంటే హెడ్ క్వార్టర్ కదా ఎక్కడ జరిగింది మొట్టమొదట ఒకవేళ మీరు మత మార్పిడి మత మార్పిడి అని ఒకవేళ మీరు అనుకుంటే కాసేపు అదే అనుకుంటే మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ అయిపోయింది యేసు క్రీస్తుల వారిని ఎక్కడ చంపారో అక్కడే మూడు వేల మందితో ఆరంభమైంది క్రీస్తు సామ్రాజ్యం క్రీస్తు సంఘం మూడు వేల మంది ఆ తర్వాత ఐదు వేల మందిగా చదువుకుంటాం ఆ తర్వాత ఓ శిష్యుల సంఖ్య ఏమైపోయిందట విస్తరిస్తుంది అని చదువుకుంటాం భయపడ్డారా భయపడలేదండి ఎవరు కూడా భయపెడుతూనే ఉన్నారు విషయం ఏంటంటే వాళ్ళు భయపెడుతూనే ఉన్నారు కానీ వాళ్ళు భయపెడుతున్న వీళ్ళు మాత్రం ఎవరు భయపడ్డట్టుగా మాత్రం మనకు కనబడదండి ఒక్కసారి చూద్దాం ఇప్పుడు ఎవరు ఎవరిని బలవంతం చేస్తున్నారు ఎవరు ఎవరిని ఎవండి మార్చాలని చూస్తున్నారో ఒక్కసారి నాలుగవ అధ్యాయానికి వెళ్దాం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలో మీరు కానీ చూడగలిగితే ఏమంటే పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిదిలో ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై చూసారా ఆయనను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఆ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలను ఎవరిని గారిని ఆహ్వాన గారిని ఎవరు వాళ్ళిద్దరు అపోస్తలు లేదా క్రైస్తవులు లేదా సువార్థికులు వారిని బెదురు పెట్టాలి పేతురుని వ్యూహాన్ని బెదురు పెట్టాలి వాళ్ళని బెదిరించాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు వాళ్ళలోకి ఉన్న భయం ఏంటంటే యూదా మతము మరి కొద్ది రోజుల్లో కనబడకుండా పోతుందేమో యూదా మతం మైనారిటీలోకి వెళ్ళిపోతుందేమో యూదా మతాన్ని ఆచరించేవాడు ఎవడు ఉండడేమో నీకెందుకు అది నిజమైతే నిలబడదు నువ్వు నిలబడితే నిలబడుతుందా అది నువ్వు నిలబడితేగా నిలబడదా అది నిజమైతే అది సత్యమైతే అందులో నిజంగా స్టఫ్ ఉంటే ఉంటుంది అది ఒక విషయం గుర్తుంచుకోండి మనుషుల వలన ప్రారంభమైనది ఏది కూడా నిలబడదు మనుషుల వలన ఆరంభమైనది ఏది నిలబడదు దేవుని వలన ఆరంభమైనది మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంతమంది అడ్డుకున్నా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆఖరికి అదే నిలబడుతుంది అదే ఉంటుంది ఆ ఒక్కటే ఈ ప్రపంచంలో చివరికి కనబడుతుంది అది సత్యం భయం అండి వీళ్ళలో భయం వీళ్ళు భయపడి ముందుగా ఎవరిని భయపెడుతున్నారట బెదురు పెడుతున్నారట వాళ్ళు వీళ్ళు బెదురు పెడుతున్నారు కానీ వ్యవహారాన్ని పిలిపించేసి మీరు యేసు నువ్వు గుర్చి కానీ యేసు నామని బట్టి కానీ మీరు ఏమాత్రం మాట్లాడకూడదు బోధించకుండా బెదురు పెట్టేద్దాంలే అనుకున్నారు అనుకుని పిలిచారట పితృగర్య వహన్ గని పిలిచారు ఆ పిలిచి ఏం చెప్తున్నారు పద్దెనిమిదిలో అప్పుడు వారిని పిలిపించి మీరు ఏ సునామములు బట్టి అంత మాత్రం మాట్లాడకూడదు బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారు అప్పుడు వారు ఎవరు పితృగర్వహన్ గారు వారిని చూసి దేవుడి మాట వినుట కంటే నీ మాట మీ మాట వినుట దేవుడి దృష్టికి న్యాయమా మీరే చెప్పండి బ్రదర్స్ దయచేసి మీరు ఎంత భయపెట్టినా పర్వాలేదు మేము మాత్రం వాక్యం చెప్పకుండా మాత్రం మేము ఉండలేము మేము ఏదైతే మేము చూసామో ఏవైతే మేము విన్నామో వాటిని కూర్చి చెప్పకుండా మాత్రమే ఉండాలి చెబితే జైల్లో జైల్లోన పెట్టండి పర్వాలేదు ఏంటండి తెగింపు ఏంటండి ధైర్యం ఎవరండి వీళ్ళని భయపెడుతున్నారండి ఇంకో విషయం చెప్పమంటారా ఇది నాలుగో అధ్యాయం కదా ఇలా ఇలా మనం చివరికి వెళ్ళేటప్పటికీ ఇరవై తొమ్మిదిలో ఇస్రాయేలు ప్రజలతో ఈ పట్టణందు నిజముగా కూడుకుని ప్రభువు ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి చూసారా నాలుగోసేనండి నాలుగో ఉదయం ముప్పై వచ్చిన వాళ్ళు ప్రభువు వారి బెదిరింపులు చూచిండి వాళ్ళ బెదిరింపులట ఎవరి బెదిరింపులు ఏమండి మత సవాదులు యూద మతములో ఉన్నవారు బెదిరిస్తున్నారు ఎవరిని సేవకులను బెదిరిస్తున్నారు క్రైస్తవులు బెదిరించారు అలా బెదిరించినందుకు ఏం జరిగింది ఐదో అధ్యాయం మీరు చూస్తారా ఐదో అధ్యాయంలో పదిహేడు వచ్చాను మీరు చూడగలిగితే ఐదు పదిహేడులో ప్రధాన యాజకుడును అతనితో కూడున్న వారందరూ వనగా సద్దుకాయలు తెగవారును లేచి మత్సరము అంటే అర్థం ఏంటంటే మత్సరము అని అంటే ఇది ఎవరిదంటేనండి సాతాను గడదండి మత్సరము అంటే అసూయ అసూయలో అసూయ అనేది ఎవడిలో ఎక్కువగా ఉంటుందని అంటే సాతానం బాగా గుర్తుంచుకోండి అసూయ అనేది దానంత చెడ్డ లక్షణం మరొకటి లేదండి అసూయ అనేది చాలా భయంకరమైన స్వభావం చాలా భయంకరమైన చెడ్డ లక్షణం దయచేసి మీరు ఎవ్వరు కూడా అసూయపడకండి ఎవరిని చూసి ఎవరిని మీకంటే బాగా పాడుతున్నారు మీకంటే బాగా ప్రార్థన చేస్తున్నారు మీకంటే బాగా వాక్యం చెప్తున్నారు మీకంటే వాళ్ళు ఎక్కువగా దేవుని కోసం ఖర్చు పెడుతున్నారు మీకంటే ఎక్కువగా వాళ్ళు పనిలో ఉన్నారు మీకంటే ఎక్కువగా వాళ్ళు సేవ చేస్తున్నారని లేదా మీకంటే ఎక్కువగా వాళ్ళు ఎదుగుతున్నారు మీకంటే ఎక్కువగా అందరిని వాళ్ళు మంచివాడు అంటున్నారు అని ఇవన్నీ కూడా మీరు చూసి దయచేసి వారి మీద మీరు అసూయపడకండి మీరు ఎంత అసూయపడతారో అంతకంతకు అంతకంతకు భ్రష్టులు అయిపోతారు అది పరలోకంలో ఎంత గొప్పగా ఉందో రాత్రి మీరు విన్నారు కదా అది పరలోకంలో అంత గొప్పగా ఉన్న అపవాది ఎందుకు వాడలా అయిపోయాడు అని అంటే అసూయతోనే దేవుడు చుట్టూ చేరిపోయిన దేవదత్తులు పరిశుద్ధులు పరిశుద్ధుడు అని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి గాన ప్రతిగానాలు గానాలు చేస్తుంటే పక్కనుడు కుళ్ళుకుంటున్నాడు అసూయ పడుతున్నాడు వాడు నేను కూర్చుంటే బాగుండే సింహాసనం మీద ఎంతసేపు ఆయనేనా నేను కూడా ఎక్కిపోతాను నేను కూడా ఎక్కిపోతాను ఆ పర్వతం మీదికి నేను తరగట్టే కూడా సింహాసనం ఇచ్చుగా పెట్టుకుంటాను అక్కడ కూర్చుంటాను నేనెప్పుడు వాడు ఆలోచన అండి అది అసూయండి ఆ రోజు కయ్యిని తమ్ముడు చంపటానికి కూడా అసూయే కారణం ఏసు క్రీస్తును కూడా ఎందుకు అప్పగించారో తెలుసు తెలుసా మీకు ఈ సంగతి యేసు ప్రభులు వారే తప్పు చేసిన నేరం చేసినాను కాదండి ఏసు శిలవకు అప్పగించటంలో కూడా ప్రధాన యాజకులు కేవలం అసూయతో అప్పగించారట ఎక్కడ మార్క్స్ వార్త ఒక పాట చూసేద్దామా ఒకసారి మార్క్స్ వార్త పదిహేను చూడండి మార్క్స్ వార్త పదిహేను తొమ్మిది మార్కుసు వార్త పదిహేను తొమ్మిదిలో ప్రధాన యాచకులు అసూయ చేతయేసును అప్పగించిరని పిలాతుకు అర్థమైపోయింది ఓరి పిచ్చి వాళ్ళారా ఏ నేరము కనబడలేదు ఇతరులు ఏ దోషమో కనబడలేదు ఇతను నీతిమంతుడు ఇతను పవిత్రుడుగా కనబడుతున్నాడు మీరు అనవసరంగా ఇతని మీద మీరు ఏవేవో నేరాలు మోపారు కానీ ఏవో కూడా ఒకటి రుజువు చేయలేకపోయారు నాకు అర్థమైన విషయం ఏంటంటే మీరు కేవలం అసూయ చేతనే ఇతని మీరు నాకు అప్పగించేసిన అర్థమైపోయింది ఎందుకంటే అందరు ఇతనికి ఫాలో అవుతున్నారు మిమ్మల్ని ఎవడో పట్టించుకోవటం లేదు అదే కదా మీ బాధ అందరు అతను ఫాలో అయిపోతున్నారు అది అసూయ ఇక్కడ కూడా యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతుంది అపస్తులు ఉన్నారు కదా వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు వ్యాపింప చేస్తున్నారు యేసుక్రీస్తుని గురించి ఎందుకంటే మరి దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు ఏమని మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అది వారి మీద పెట్టిన బాధ్యత వారి మీదనే కాదు మనందరి మీద పెట్టిన బాధ్యత చాలామంది ఏమంటారు అంటే క్రైస్తవులు మీరు ఎందుకంటే సువార్త చేస్తున్నారు మీరు ఎందుకంటే సువార్థకు వెళుతున్నారు మీరు ఎందుకంటే మా ప్రాంతాలకు వస్తున్నారు మీరు ఎందుకంటే సభలు పెడుతున్నారు అంటే దేవుడు మా మీద పెట్టిన బాధ్యత అండి అది అది దేవుడు మాకు అప్పగించిన బాధ్యత మేము చెయ్యాలి తప్పదు ఏం చేస్తున్నావు సువార్త చెప్తున్నావు సువార్త అంటే ఏంటి సువార్త అంటే ఏంటండి మనిషి బ్రతుకుని మార్చేదండి మనిషిని మంచి మంచి వ్యక్తిగా మార్చేది మనిషి యొక్క వ్యక్తిత్వం ఉండే ఏమని డెవలప్ చేసేది సువార్త అంటే చెడిపేసేది కాదు సువార్త అంటే పాడు చేసేది కాదు సువార్త అంటే బాగు చేసేది అతని మనసును మార్చేది అతని పా అతని గత జీవితాన్ని ఏమండి అతని పాప జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనమైన జీవితం వైపుకు నడిపించేది సువార్తల్లో అదే కదా మనం చెప్తాం వారి పిచ్చివాడా ఇదే జీవితం కాదురా ఏమంటే చావు ముగింపు అనుకోకు చావు తర్వాత కూడా మరి జీవితం ఉంది ఆ జీవితం కోసం ఆలోచించి ఈ జీవితంలో ఉండి ఈరోజు సమాజం ఇలా పాడైపోవటానికి సమాజం ఇలా చెడిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ జీవితమే జీవితం ఇక జీవితం తర్వాత ఇంకేమీ లేదు అని అనుకోవడాన్ని బట్టే కదా కానీ ఈ జీవితం తర్వాత అసలు జీవితం ఆరంభం అవుతుంది మరణం అంతం కాదు మరణం ఆరంభం మరో జీవితానికి అని సువార్త చెప్పి మరో జీవితం వైపుకు అతన్ని మళ్లించి ఈ జీవితంలో పది మందికి ఉపయోగపడే విధంగా పది మందికి సేవ చేసేవాడిగా అతనిలో ఉన్న క్రూరత్వాన్ని చంపివేసి మానవత్వాన్ని దైవత్వాన్ని అతనిలో నింపాలన్న ఆలోచనతోనే ప్రతి క్రైస్తవుడు బైబిల్ పట్టి వీధికి వాడకు పల్లెకు పట్టణానికి ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సభలు అందుకే చేస్తున్నాడు మీకు తెలుసు ఆ సువార్తనగానే ఏదో చాలా సింపుల్గా నువ్వు మాట్లాడేస్తావేమో హేళనగా మాట్లాడతావేమో కానీ సువార్త వెనకాల సమాజాన్ని క్రైస్తవుడు చేసే ఎంత మేలుందనుకుంటున్నావు అది బాధ్యతగా అపోస్తులు చేస్తున్నారు కానీ ఆ సువార్తకు ఆకర్షితులై అనేక మంది క్రైస్తవులుగా మారుతుంటే అది చూసి మత్సరం అసూయతో నిండుకున్న వారు ఏం చేస్తున్నారు చూడండి ఇప్పుడు ఇక్కడ ఎక్కడ అపోస్తుల కార్యములు చూస్తున్నాం కదా ఐదో అధ్యాయం అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయం పదిహేడు ప్రధాన యాజకుడును అతనితో కూడిన వారందరును అనగా సద్దుకైలు తెగ లేచి మత్సరముతో నిండుకొని అదే అసూయ మత్సరముతో నిండుకొని ఆపోస్తులను బలత్కారముగా పట్టుకొని చూడండి అక్కడ ఆపోస్తులను బలత్కారముగా పట్టుకొని ఎవరిని బలవంతంగా పట్టుకున్నారు అపోస్తులను బలవంతంగా పట్టుకున్నారు సేవకులను బలవంతంగా పట్టుకున్నారండి అలా బలవంతంగా పట్టుకొని ఏం చేశారట వారిని తీసుకొని వెళ్ళి పట్టణపు చెరసాలలో ఉంచి ఏం చేశారు చెప్పండి ఎవండి ఆ రోజు అపోస్తలు చేసిన నేరం ఏంటి సువార్త ప్రకటించారు నేరం ఎలా అవుతుంది ఈరోజు కూడా క్రైస్తవుడు చేసిన నేరం ఏంటి సువార్త ప్రకటించడం సువార్త ప్రకటించటం రాజ్యాంగబద్ధంగా నేరమేమి కాదే కానీ ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి సువార్త ప్రకటించినందుకే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్షులు ప్రవేశపెట్టి జైల్లో పెట్టించిన సందర్భాలు ఎన్ని చూడలేదండి మనం ఎన్ని చూడట్లేదు దేశమంతా కూడా సిగ్గుతో తలదించుకున్న సంఘటన రాత్రి తమ్ముడు జ్ఞాపకం చేశాడు కదా గ్రహస్థయింది హత్య ఉదంతం తొంభై తొమ్మిది జనవరి మాసంలో తనతో పాటు తన ఇద్దరు కుమారులు సువార్త అలానే ఏమన్నా అక్కడ ఉన్నటువంటి పేదలకు వైద్యం చేసి అలా పేదలకు గుష్ఠ్రోగులకు వైద్యం చేస్తున్నాడు అని అంటే అతనిలో ఆ ఏమన్నా ప్రేమను ఆ కమిట్మెంట్ అతనిలోకి రావటానికి కారణం ఏంటో తెలుసా ఈ సువార్త ఏంటంటే అతనిలో ఈ సువార్త ఉండబట్టే ఈ మాటలను బట్టే కదా తను ఎంతో గొప్పదైనటువంటి తన దేశాన్ని ఎన్నో సౌకర్యాలు ఉన్న తన దేశాన్ని ఆస్ట్రేలియా దేశాన్ని విడిచిపెట్టడం ఎందుకు అక్కడ అన్ని ఆ సౌకర్యాలు అనుకున్నా అన్ని కాదనుకోవటం ఎందుకు ఈ దేశం రావటం ఈ దేశంలో మరల ఎక్కడో సిటీలో ఉండకుండా ఎక్కడో మారుమూల ప్రాంతం అందులో మరల ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఏవండి ఆ ప్రజల దగ్గరికి ఏముందని చెప్పండి అక్కడ అలా వాళ్లకు వైద్యం చేసి సేవ చేసుకుంటూ భార్య పిల్లలతో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఒకరోజు బిడ్డలతో పాటు జీబులో వస్తుండగా ఎలా ఆటంకపరిచారో తెలుసు ఎలా నినాదాలు చేశారో మీరు చూశారు వారు లోపల బంధించి వారిని పెట్రోలు పోసి నిప్పంటిస్తుంటే ఎలా కాలిపోయారో ఇదంతా కూడా మనకు తెలియదేమీ కాదండి అది జరిగింది అది జరిగిన తర్వాత సజీవ దహనం చేశారు సజీవ దహనం చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో క్రైస్తవుడు ఏ ఒక్క క్రైస్తవుడైనా కానీ కత్తి పట్టుకున్నాడా ఏ ఒక క్రైస్తువుడు తుపాకీ పట్టుకున్నాడా ఏ ఒక క్రైస్తువుని కర్ర పట్టుకున్నాడా ఎక్కడైనా కానీ వేటినైనా పగలగొట్టాడా ఎవడి మీద నేను దాడి చేశాడా ప్రతీకారంగా ఎవరిని చంపేశాడు చెప్పండి ఇంత జరిగిన తర్వాత క్రైస్తవ్యానికి ఆవేశంలో ఏదైనా చేస్తారు అని ఏం చేశారు ఏం చేయలేదు ఎందుకు ఏమి చేయలేదు తెలుసా ప్రభు ఒక మాట అన్నాడు కత్తి పట్టుకుంటావా పడేయ్ కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు వద్దు కత్తి పడేశారండి పట్టలేదు ఎవరు రెండు వేల ఐదులో మంగళగిరిలో గుంటూరు జిల్లా మంగళగిరిలో చర్చికి పట్టించేశారు చర్చి గోడల మీద ఉన్న వాక్యాలను చెరిపేశారు వారి దేవుడి పేరు రాసేశారు తెల్లవారేసరికి ఆ వార్త దావానంలో వ్యాపించింది ఏం చేశారు క్రైస్తవులు ఏం చేయలేదు కదా ఏం చేశారు తన భర్తను తన పిల్లలను పొట్టను పెట్టుకుండా అయ్యే ఉండే ఆ ధారసింగ్ అనేవాడు ఆ ఉగ్రవాది ఉన్మాది జిగారు అడుగుతున్నారు అమ్మా నీ భర్తను చంపాడే నీ పిల్లలను చంపేశాడే నేను విధవరాలుగా మార్చేశాడే ఇతన్ని ఏం చేయమంటావు అమ్మా నువ్వు ఏ శిక్ష అంటే ఆ శిక్ష విధించేస్తానమ్మా అప్పుడు ఆవిడ ఒకే మాట అన్నది అయ్యా అతను క్షమాభిక్ష పెట్టండి విడిచిపెట్టేసేయండి ఎందుకంటే నా ప్రభువు నాకు నేర్పించింది అదే తండ్రి వీరేమి తను చంపుతున్న వారిని చూసి తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి ఎరుగరుగొనక కవిని క్షమించు అని నా పరలోకం అందున్నటువంటి తండ్రి యేసుక్రీస్తుల ద్వారా చూపించిన ప్రేమ అదే ప్రేమ మార్గం నడిచేవాళ్ళమయ్యా మేము అతను వదిలేసేయండి ఎవరండి చూపించగలరు ఎవరండి చేయగలరు చెప్పండి ఇక్కడ కూడా చూడండి జైల్లో పెట్టేశారట నా పుస్తలందరినీ తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టేశారట ఆ తర్వాత మీరు ఇంకా ఆ చరిత్ర అంతా మీరు చూడండి ఎక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవులను ఎవరిని క్రైస్తవులను ఎంతగా హింసించారో వస్తే చంపారు అని చదువుకుంటాం ఏడో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయంలో సంఘాన్ని హింసించడం చదువుకుంటాం తొమ్మిదో అధ్యాయానికి వచ్చేటప్పటికి సవులు ఇంకను ప్రా ప్రభు ప్రభువు యొక్క శిష్యులను చూసారా సవులు ఇంకా మారలేదు చాందసవాదిగా ఉన్నాడు సవులు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించటయో హత్య చేయటో తనకు ప్రాణాధారమైనట్టు బెదిరించటం కొన్ని కొన్ని గుంపులు ఉంటాయండి గుంపులుగా వస్తారు చూసారా ఒక్కడు క్రైస్తవుడు సువార్తకుడు సేవని బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే గుంపుగా వచ్చి అతని మీద పడిపోతారు ఎవర నేను రమ్మన్నారు ఇక్కడికి అంటాడు ఎవరు పంచబనారు ఇక్కడ అంటాడు మీరు చూశారు కదా కొన్ని వీడియోలలో ఏ ఇక్కడే కాదు దేశంలో ఎక్కడ పంచకూడదు ఆడిదైనట్టు వాడు సుత్ అయినట్టు దేశం ఇక్కడే కాదు ఎక్కడ పంచకూడదు నువ్వెవరు చెప్పటానికి హూ ఆర్ యూ చెప్పండి నువ్వెవరు అసలు దేశానికి రాజ్యానికి వ్యతిరేకంగా ఒకవేళ క్రైస్తవుడు ఎవరైనా ప్రవర్తిస్తే చట్టం ఉంది న్యాయస్థానాలు ఉన్నాయి వాళ్ళకు అప్పగించాలి అంతే తప్ప చట్టాలు నీ చేతిలోకి తీసుకోవటం ఇది ఎక్కడిది ఒక తప్పు చేశారండి ఎవరైనా చేస్తే ఏం చేయాలి తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాలి న్యాయస్థానాలకు అప్పగించాలి ఇక నువ్వు చట్టం చేతిలోకి తీసుకోవటం ఏంటి ఇది ఎక్కడ న్యాయం ఎక్కడ చూడండి క్రైస్తవు బలిపశువు క్రైస్తవుణ్ణి అన్యాయం చేస్తున్నారు మరల పైగా మరల మనం బలవంతంగా మార్చేస్తున్నావా నువ్వు మారతావు ఇట్లా బలవంతంగా నువ్వు మారతావా ఎవరు మారుతాడో బలవంతంగా అసలు బలవంతంగా ఏదైనా సాధ్యమవుతుందా బలవంతంగా ఏం చేయగలం చెప్పండి ఒక పెళ్ళి చేయలేము పిల్లవాడికి ఏమండి చిన్నపిల్లవాడు ఏడుస్తుంటే వాడు నోట్లో ముద్దపడిన ఎంత కష్టం బలవంతంగా పెట్టారని కూడా వాడు ఇష్టం లేకుంటే ఉమ్మేస్తాడు అంటే బలవంతంగా పెళ్ళిళ్ళు చేయలేము బలవంతంగా ఏమైనా పిల్లల్ని చదివించలేము బలవంతంగా వాడు నోట్లో ముద్దే పెట్టలేము అలాంటిది బలవంతంగా బా తీసి తీసుకుంటాడా వాడు బలవంతంగా మార్చేస్తే మారిపోతాడా ఎంత అన్యాయంగా మాట్లాడేస్తున్నారండి ఎవరిని పన్నెండు అధ్యాయం చూస్తారా పన్నెండో అధ్యాయం ముగించేసుకుందావాలంటే పన్నెండవ అధ్యాయం ప్రారంభంలో కూడా మీరు చూడగలిగితే పన్నెండు ప్రారంభంలో అపస్తుల కార్యంలో పన్నెండు ప్రారంభంలో దాదాపు అదే కాలం రాజైన ఏ రోజు సంగపు వారిలో కొందరిని పట్టుపోయి బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని బలత్కారముగా పట్టుకొని ఎవరండి ఎవరిని బలత్కారంగా పట్టుకుంటున్నారు ఎవరు ఎవరినండి బలవంతం పెడుతున్నారు ఎవరెవరండి బలవంతం చేస్తున్నారు కొన్ని వీడియోలు చూసినప్పుడండి గుండె పగిలిపోయినంత పనైపోతా ఎందుకంటే పాపం వృద్ధులని కూడా చూడరండి లేర్ఖులు కాకపోతే ఎంత ఉన్మాదులు కాకపోతే ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో చాలా సంవత్సరాల క్రితం అండి ఒక ముసలాయనండి పాప సేవకుడు ఆయన సరే ఏమన్నాడో ఏంటో మనకు తెలియదు కానీ అతను ఒంటరి వాడిగా చేసి అతను ఒంటరి వాడుగా ఏమండి కనీసం వయసును బట్టైనా గౌరవించాలి కదా వయసును బట్టి వయసును బట్టైనా గౌరవించాలి కదా అరవై ఏళ్ళు దాటినటువంటి వృద్ధుడైనటువంటి ఆ సువార్తె కొన్ని పట్టుకొని అతను తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టి అతని చేతికి బైబిలిచ్చి ఏముండ లోతు కుమార్తెలతో చేసిన సందర్భాన్ని అతని చేత చదివించుకుంటూ బైబిల్లో ఇంత అసైతుందని హేళనగా మాట్లాడుతూ బలవంతంగా తనకి బొట్టు పెట్టి మరీ పంపి చేశారండి బలవంతంగా ఎవడరా బలవంతం చేశాడు తను పెట్టమంటే పెట్టారా మీరు బలవంతంగా పెట్టారా మీరు కదా బలవంతంగా పెట్టారు ఎవరు బలవంతం చేశారు అలా ఎంతమంది స్త్రీలండి ఆడవాళ్ళు తల్లి లాంటి వారు అక్కల్లాంటివారు లాంటి వారు ఎంతమంది సువార్తకు వెళ్ళిపోతే వాళ్ళని ఆటంకపరిచి అడ్డుకొని హేళన చేసి వాళ్ళకి ఎంతమందికి బొట్టు పెట్టి పంపించడం మీరు ఎన్ని చూడలేదు చెప్పండి ఎవరు ఎవరిని బలవంత పెడుతున్నారు వీళ్ళు వచ్చి నేను ఏం చేశారు కరపత్రి ఇచ్చారంటే నీ కరపత్రి ఇచ్చా నిఖితమే తీసుకోలేకపోతలేదు అంతే కదా బైబుల్ ఇచ్చా నిఖితమే లేదు నువ్వు వింటే వింటా వినకపోతే వినవు ఇందులో బలవంతం ఏమీ లేదే ఇందులో కానీ బలవంతంగా బొట్టు పెడుతున్నావు అని అంటే బలవంతంగా వాళ్ళు కూర్చోబెట్టి బైబిల్ నువ్వు చదివిస్తున్నావు బలవంతంగా అంటే ఎవరు ఎవరిని బలవంత పెడుతున్నారు ఎందుకండి క్రైస్తవ్యం మీద అయితే మీరు ఏదో అనుకుంటారు ఏదో చేసేద్దామని ఎంతకంటే ఎక్కువ జరిగే ప్రారంభ శతాబ్దంలో ఇంతకంటే ఎక్కువ కానీ ఏం జరిగింది క్రైస్తవ్యాన్ని ఎవరైనా ఆపగలిగారా క్రైస్తవాన్ని లేకుండా ఏమైనా చేయగలిగారా అంతకంతకు అంతకంతకు క్రైస్తవ్యం ప్రబలింది అంతకంతకు క్రైస్తవ్యం వ్యాపించింది ఎందుకు మీ బెదిరింపులకు బెదిరిపోయేవాడు కాదు కదా క్రైస్తవుడు మీ తాటాకు చెప్పులకు ఎవడు సువార్త ఆపేసేవాడు కాదు కదా క్రైస్తవుడు ఏ రోజైతే ఒక సైనికుడు సైన్యంలో చేరాడో ఆ రోజే తల్లి కంటే తండ్రి కంటే అందరికంటే దేశమే ఎక్కువ అనుకుని చేరుతాడు సైన్యంలో అలానే ఒక క్రైస్తవుడుగా బైబుల్ పట్టుకున్నాడు అని అంటే ఆ రోజు డిసైడ్ అయిపోయాడు నాకు అందరికంటే దేవుడే దేవుడు తర్వాత ఎవరైనా ఆ దేవుడి కోసం అవమానమైనా పర్వాలేదు నిందైనా పర్వాలేదు చావైనా పర్వాలేదు అని తెగించేశాడు క్రైస్తవుడు అది క్రైస్తవుని కూడా సైనికుడితో అందుకే మాట్లాడాడండి సైనికుడితో అందుకే పోల్చాడు అక్కడ దేశం కోసం సైనికులు ఎలా ప్రయాసపడుతున్నారో ఈరోజు మన దేశంలో ఉన్న ఏమంటే ఈ నాలుగు దిక్కుల మధ్య ఉన్న భారతదేశంలో ఉన్న నాతో ఉన్న నా సహోదర సోదరి మనలను వారిని మంచి మనుషులుగా మార్చుకోవాలి వారిలో మానవత్వాన్ని నింపాలి అనే ఆలోచనతో క్రైస్తవుడైన వాడు ఇక్కడ కష్టపడుతున్నాడు ఇక్కడ శ్రమ పడుతున్నాడు ఇక్కడ ఎన్ని నిందలైనా భరిస్తున్నాడు ఎందుకు తెలుసా మీ మీద ప్రేమ మీ మీద ప్రేమే మీ మీద ప్రేమ బలవంతం చేసింది మమ్మల్ని అందుకే మీరు కొట్టినా మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాం తిట్టినా మళ్ళీ వస్తున్నారు మీరు వద్దన్నా మళ్ళీ వస్తున్నారు ఎందుకు తెలుసా మీ మీద మీ మీద ప్రేమ దయచేసి క్రైస్తవాన్ని తప్పుగా ఆలోచన తప్పుగా మాట్లాడకండి తప్పుగా అపార్థం చేసుకోకండి ఆ రోజు యూదులు యేసును ఎందుకు అలా తప్పుగా అనుకున్నారు క్రైస్తవ్యాన్ని ఆ రోజు ఎందుకు ఎందుకో తప్పుగా మాట్లాడారు అంటే ఒకే కారణం ఆ కారణం అది చూసి ముగించేద్దాం మత వార్త ఇరవై రెండు మతస్సు వార్త ఇరవై రెండు ఈరోజు కూడా మనలో అపార్థం చేసుకోవడానికి గల కారణం కూడా అదేనండి మతేసు వార్త ఇరవై రెండు ఇరవై తొమ్మిది మత వార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినవులో అందుకు ఏసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు అన్నాడు మీరు దేవుని లేఖనములను కానీ లేఖనములో ఉన్న దేవుని శక్తిని కానీ మీరు ఎరుగక నన్ను అపార్థం చేసుకుంటున్నారు నేనే ఆ లేఖనాలలో ప్రవచింపబడిన క్రీస్తును నేను మీకు అర్థం కావట్లేదు మీరు పొరపడుతున్నారు అలానే ఈరోజు కూడా మన సోదరులు పొరపడుతున్నారు పరలోకానికి ఉన్న ఒకే ఒక మార్గం పరలోకానికి నడిపించగలిగిన వాడు ఒకే ఒక్కడిగా ఉన్న యేసుక్రీస్తు క్రీస్తు ఏకైక మార్గం ఏసు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు రాలేడు అని ఏసు పలికిన మాట అర్థం కాక పొరపడుతున్నారు అనుకుంటూ మిమ్మల్ని క్షమించుకుంటూ మిమ్మల్ని భరిస్తూ మీ మధ్యకు వస్తున్నాం మీకు మాటలు చెబుతున్నాం మీరు వింటారా వినరా మీ ఇష్టం కానీ మిమ్మల్ని బలవంతంగా మార్చవలసిన అవసరత మాకు లేదు అసలు మత మార్పిడిలే లేనప్పుడు ఇక బలవంత మత మార్పిడి లేక్కడ క్రైస్తవ్యంలో ఉన్నదల్లా మనసు మార్పిడే తప్ప మతి మార్పిడే తప్ప మత మార్పిడి క్రైస్తవ్యంలో లేదు బలవంతం అస్సలు లేదు ఒక మాట అంటారు ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండే తలుపు తట్టుచున్నాను ఎంత మంచివాడు అండి మహానుభావుడు బలవంతంగా లోపలికి వచ్చేస్తా అన్నాడా తలుపు బద్దలు కొట్టుకుని వచ్చేస్తా అన్నాడా లేదండి ఆయన తలుపు యొద్ద నిలుచుండే తలుపు ఎంత మంచి సంస్కారం ఉంటుందండి ఆయన అంటే అర్థం ఏంటి నువ్వు తీస్తే అది నీకు ఇష్టమే నువ్వు తీస్తే నేను వస్తాను నీకు ఇష్టమైన ఓపెన్ చేస్తే వస్తాను నువ్వు తీయకుండా ఉంటే నేనేమి లోపలికి బలవంతంగా వచ్చేవాడిని కాను ఆడున్నాడు ఒకడు అపవాదు ఆడు మాత్రం చేస్తాడు కానీ నేను మాత్రం అలాంటి వాడిని కాను నువ్వు తలుపు తెరిస్తే వస్తాను నువ్వు నా మాటలు విని అంగీకరిస్తే వస్తాను నేను అంతే తప్ప బలవంతంగా వచ్చేవాడు ప్రభువు కానీ కాడు కనుక ప్రభువుకి ఇష్టం లేనిది క్రైస్తవులకు మేమెందుకు ఎందుకు చెప్పండి చేసినా మీరు అంతకాలం ఉంటారు ఆ లేదండి ఐదు వందలు ఇస్తే ఐదు వందలు ఇచ్చి మార్చేస్తున్నారండి బట్టలు ఇచ్చి మార్చేస్తున్నారండి బియ్యం ఇచ్చి మార్చేస్తున్నారన్నారు అనుకోండి అవును ఈరోజు ఐదు వందలు ఇచ్చి మేము మార్చాము రేపు పొద్దున ఇంకోటి వచ్చి వెయ్యి ఇస్తానంటాడు ఉంటాడు ఏంటి ఇలాంటి వాళ్ళు అవసరం చెప్పండి క్రైస్తవ్యానికి ఏమండి ఏదో ఒక శత బట్టలు ఇచ్చేసారండి మీరు అందుకే వచ్చేసారనుకోండి రేపు పొద్దురు నువ్వే వచ్చి నాలుగు శతలు ఇస్తావు మళ్ళీ నీ వైపు వచ్చేస్తాడు ఇలాంటి వారి వల్ల క్రైస్తవ్యానికి ఉపయోగం లేదు అలా మార్చడం తప్పే అది ఆశలు చూపించి మార్చటం తప్పు ఏసు గొప్పతనం చెప్పండి ఏసు నమ్ముకుంటే కలిగే మేలింటూ చెప్పండి అంతే తప్ప శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశలు చూపించి ప్రలోభాలు పెట్టి వారిని ప్రలోభాలకు గురి చేసి ప్రభువు నమ్మించవలసిన అవసరత లేదు ఇంకొక మాట చెప్పాలంటే సాక్షార్థమే చెప్పండి అంతే సాక్షార్థమే చెప్పండి అన్నాడు అంటే మనం చెప్పామా లేదా చెప్పామా లేదా చెప్పామా లేదా చెప్దాం వాళ్ళు విని అంగీకరిస్తే వాళ్ళకు మంచిది లేదనుకుంటే నష్టం కూడా వారికే కానీ దేవుడు మనకు అప్పగించిన పనిని మాత్రం మనం చివరి వరకు నమ్మకంగా చేయాలి ఇది మన మీద ఉన్న బాధ్యత సమయమైపోయింది ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందన చెల్లిస్తున్నాం ఈ చివరి రోజు చెప్పబడిన మాటల్లోని సారాన్ని మీ పిల్లలు ఎరిగిన వారుగా గ్రహించిన వారుగా వారి జీవితాలను తండ్రి ఒక్కసారి వారు ఆలోచన చేసుకోవడానికి కృప చూపించండి ఎన్నో వేల రూపాయలు సభల కోసం ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టిన మీ పిల్లల కష్టం వృధా కాక వ్యర్థం కాక వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం దేశంలో ఉన్న హైందవ ముస్లిం క్రైస్తవ సోదరులందరము కూడా నాయన ఒక తండ్రి వలె ఒక్కటిగా కలిసి ఉండటానికి సహాయం చేయండి దేశంలో శాంతి నెమ్మది ప్రసాదించండి ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం అది ఎటువైపుగా దారితీస్తుందో ప్రపంచం అంతా కూడా ఆందోళనతో ఉంది మరి ముఖ్యంగా ఉక్రెయిన్ దేశంలో తండ్రి ఎందరో పౌరులు చనిపోతున్నారు ఆకలికి అలమటిస్తున్నారు అవన్నీ చూస్తున్నప్పుడు ప్రతి మనిషి హృదయం చలించిపోతుంది ఒక్కసారి నాయన ఆ భయంకరమైన ఆ వాతావరణాన్ని మార్చమని ప్రాధాయపడుతున్నాం ప్రపంచమంతా నెమ్మది కలిగి ఉండటానికి ప్రపంచమంతా సహృదయులుగా తండ్రి సోదర భావంతో మెలగటానికి కృప చూపించండి ఈ జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కొమ్మలు మా తండ్రి గారికి చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్యం ఇవ్వండి అలానే ఈ మాసంలోను వచ్చే మాసంలోను తర్వాత మాసంలోను ఈ ప్రాంతంలో రాష్ట్రం అంతా జరుగుతున్న సభలన్నిటి కోసం ప్రార్థిస్తున్నాము మీకు మహిమకరంగా జరుగులాగున అనేక మంది మీ మనసు ఎరిగి గ్రహించులాగున కృప చేయమని ప్రార్థిస్తూ లైవ్ ద్వారాను ప్రత్యక్షంగా నువ్వు విన్న మీ పిల్లలు మీ చేతులకు అప్పగిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకుని అని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనేశ క్రీస్తుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క అన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడువి గాక ఆమెను